नमस्ते वेलकम टू K6 न्यूज रुद्रंगी मंडलम देगावत तांडा ग्रामंलो प्राथमिक व्यवसाय सहकार संघम आध्वर्यंलो वरि धान्यं कोनुगोलु केंद्रान्नि एर्पाटु चेयगा फैक्स चेयरमैन एलेटी चिन्नारेड्डी वैस एंपीपी पिसरी भूमयलतो कलिसि स्थानिक जेडपीटीसी गट्ल मीनय्य కొనుగోలు కేంద్రాన్ని శనివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా మీనయ్య మాట్లాడుతూ సీఎం కేసీఆర్ ప్రత్యేక కృషి వల్లే తెలంగాణలో సాగు విస్తీర్ణం పంటల దిగుబడి పెరిగిందని అన్నారు. అన్నదాతలు ప్రభుత్వం ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంలో ధాన్యాన్ని విక్రయించుకోవాలని సూచించారు. ప్రైవేట్ వ్యక్తులకు విక్రయించి నష్టపోవద్దని కోరారు. రైతుల ప్రయోజనం కోసం ప్రభుత్వం గ్రామాలలో కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసిందని వివరించారు. అలాగే ప్రస్తుత పరిస్థితుల నేపథ్యంలో వరికి బదులు ప్రత్యామ్నాయ పంటలైన కంది, మినుము, పెసర, అలసంద, నూలు, శనగ వంటి లాభదాయక పంటలను రైతులు సాగు చేసుకోవాలని మీనయ్య రైతులకు దిశానిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ సరిత తిరుపతి, ఉప సర్పంచ్ కునుసోతు రాజు, మాజీ ఎంపీపీ బాదనవేని రాజారాం, టీఆర్ఎస్ మండల అధ్యక్షుడు తిరుపతి, మార్కెట్ కమిటీ డైరెక్టర్ దయ్యాల నారాయణ, నాయకులు మాడిశెట్టి ఆనందం, నాయని రాజేశం, దేవిందర్ మరియు రైతులు పాల్గొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వరి ధాన్యం కొనుగోలులో భాగంగా ఈరోజు రుద్రంగి మండలంలోని దేగవతండ గ్రామంలో కొనుగోలు కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించడం జరిగింది. ఇటు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఇచ్చేసినటువంటి ఫ్యాక్స్ చైర్మన్ ఎల్లెడి చిన్నెడ్డి గారికి మరియు రుద్రంగి జడ్పీటీసీ గట్ల మీనన్న గారికి మరియు వైస్ ఎంపీపీ గారికి మరియు సర్పంచ్, ఉప సర్పంచ్ మరియు అన్ని గ్రామాల పెద్ద మనుషులు, వార్డ్ మెంబర్లు, ఫ్యాక్స్ డైరెక్టర్లు అందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. అయితే ఈరోజు ఏ రాష్ట్రంలో లేనట్టుగా ఇలా తెలంగాణ రాష్ట్రంలో గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాత్రమే ఈరోజు వరి కొనడం జరుగుతుంది. ఏ రాష్ట్రంలో కూడా లేదు. ఈరోజు రుద్రంగి మండలం దిగవత్తండ గ్రామ పరిధిలో మరి వరి కొనుగోలు ధాన్యం కేంద్రాన్ని ఈరోజు ప్రారంభించుకోవడం జరిగింది. మరి నూతనంగా ఈ గ్రామానికి కొనుగోలు కేంద్రం రావడం అనేది చాలా సంతోషం. మరి తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఏర్పడిన తర్వాత రైతులకే రాజును చేయాలనే ఒక లక్ష్యంతో మరి సాగునీరుతో పాటు మరి వరి సాగునీరు లిఫ్ట్ ఇరిగేషన్తో సాగునీరు ఇచ్చుకుంటూ మరి సాగునీరు అచ్చడంతో మరి వరి ఎక్కువ రావడం జరుగుతుంది. ప్యాడీ మరి గత సంవత్సరం ఈ సంవత్సరం కూడా మరి ప్యాడీ ఎక్కువ రావడం జరుగుతుంది. ఇదే తరుణంలో ఏంటంటే కేంద్ర ప్రభుత్వం వరి నిల్వలు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి కొనుగోలు ఎప్పుడైనా కానీ కేంద్ర ప్రభుత్వము కొనుగోలు ఎఫ్సీఐ ద్వారానే కొంటుంది కాబట్టి మరి వాళ్ళే కొనమని చెప్పేసి దొంగనే దొంగ అన్నట్టుగా ఈరోజు రాష్ట్ర బీజేపీ నాయకులు ఏదైతున్నదో మరి తెలంగాణ రాష్ట్రం మీద ముఖ్యమంత్రి మీద లేనిపోని అభండాలు వేస్తూ ఉన్నారు. రైతులకు తెలుసు, రైతులకు రైతు బంధు కానీ, రైతు బీమా కానీ, మరి ఇంకా ఈ రకంగా రైతులకు ఎన్నో రకాల సాయం చేసిన ప్రభుత్వం ఇంతకుముందు గతంలో కాంగ్రెస్ హయాంలో మరి ఎరువులకు చెప్పులు పెట్టి లైన్ ఎరువు బస్తాలు తీసుకొచ్చినది అందరికీ తెలుసు. మరి ఎటువంటి ఇబ్బంది కలగకుండా కూడా రైతులకు మరి కేంద్ర ప్రభుత్వం కొనక్కున్నా కానీ ముందుండి తీసుకునే విధంగా రాష్ట్ర ప్రభుత్వం గౌరవ సీఎం కేసీఆర్ గారు ముందుండి మరి రైతులకు ఇబ్బంది కలగకుండా చూస్తూ ఉన్నారు.